భారతదేశంలో ఇప్పుడు ఎన్నో భారీ చిత్రాలు రూపొందుతున్నాయి అందులోనూ తెలుగులోనే ఎక్కువ తెరకెక్కుతున్నాయి మళ్ళీ ఇప్పుడు తెలుగులో చూసుకుంటే ఏదైనా ఈ పట్టాలెక్కబోయే పెద్ద సైన్మ ఉన్నదనంటే అంటే పుష్పాది రూల్ రెండో భాగం అయితే ఈ సైన్మా మొదట్లా ఆగస్టు పదిహేను తారీఖున విడుదల చేద్దామని ప్రకటించారు ఇక ఇట్లా అప్పటి వరకు షూటింగ్ ఇట్లా పూర్తి కాకపోవచ్చు అనే మాట వేసుకొని వాయిదా వేసుకొని డిసెంబర్ ఆరు తారీఖున ఇక ఫిక్స్ అయితే వేసిరు ఇక అందులో భాగంగానే అప్పటికెళ్ళి ఇప్పటివరకు బ్రేకులు వడకుండా చిత్రీకరణ జరుపుతూనే ఉన్నారంట ఇక ముఖ్యంగా ఏదైతే మాటలు బాగా ఉన్నదో ఇప్పటికే శాన సైతం పూర్తి చేసుకున్నారంట ఇప్పుడు తాజాగా విడుదలకు ఆసన్యం అవుతున్న నేపథ్యంలోనే ఇక ప్రతి ఒక్కరూ చిత్రయుడి సైన్ మా షూటింగ్ విషయంలో వేగంగా పనిచేస్తున్నారంట ఇక దీంట్లోకి సంబంధించి ఒక ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఒక అద్దరిపోయే వార్త బయట పెట్టిండంట ఇక ఆయన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఖాతాల ఒక వీడియోని పోస్ట్ పెట్టిండంట ఇక ఆ పోస్టుల పుష్ప ది రూల్ షూటింగ్ ముగిసిపోయింది అని చెప్పి పెట్టి చెప్పుకొచ్చిండంట ఇక తాజాగా ఆ వీడియో చూస్తుంటే గానీ ఎంతో మంది నటినటులు తెర వెనకాల పని చేస్తున్న చాలా మంది ఉన్నారు ఇక అంతేకాదు ఆ వీడియోలో మాత్రం ఎంత మంది కనబడ్డ గాని ఒక్క నటుడు మాత్రం మస్తుగా హైలైట్ అవుతున్నాడు ఇక ఆయననే సౌరభు సచిదేవ్ ఇక ఆయన హిందీలో ఎన్నో సైన్మాలు వేసి మస్తు ఫేమస్ అయిన సంగతి మన అందరికీ ఎరుకనే ఇక ఇటీవలనే ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సైన్మాల ఒక మంచి పాత్ర ఆబిద్ హక్ అనే పాత్ర నటించి అందరి దృష్టిలో కళ్ళలో పడ్డాడు ఇక ఇప్పుడు పుష్పాది రూల్ సైన్మాల గిట్లా ఆయన ఉన్నాడు నటిస్తున్నాడు అని అల్లు అర్జున్ అభిమానులకి ఎరకబట్టే ఇక వాళ్ళు ఇట్లా మస్తు ఖుషి అవుతున్నారంట ఈయన పాత్ర మీద భారీ అంచనాలు అయితే పెట్టుకుంటున్నారంట ఇక మొత్తానికి పుష్పాది రూల్ షూటింగ్ ముగిసిపోయిందనే వార్త అల్లు అర్జున్ అభిమానుని మస్తు ఖుషి చేసిందని చెప్పుకోవచ్చు ఇక తొందరలోనే ఇక ప్రమోషన్లు ఇట్లా మొదలు పెట్టబోతున్నారని ఇప్పటికే అల్లు అర్జున్ ఘనంగా దీన్ని జరపబోతున్నాడని కొన్ని వార్తలు ఇట్లా వచ్చినాయి ఇక ఇక దీనితో పాటు ఇప్పుడు కమెంట్లు గిట్లా టబు అనసూయ గిట్ల జోరుగా కమెంట్లు పెడుతున్నారంట దీని కింద ఇక మొత్తానికి సైన్మా అయితే ఆరు తారీఖున విడదల కాబోతున్నది ఇక గిట్లా అస్సలు మిస్సు కాకుండా చూడాలని కోరుకుంటాం కలుద్దాం